అరకులపాయ నుంచి సీఎం జగన్ బస్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్ యాత్ర ప్రారంభించనున్నారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ ను సందర్శించిన తర్వాత బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. పులివెందుల కమలాపురం నియోజకవర్గాల మీదుగా ప్రొద్దుటూరుకు చేరుకోనున్నారు. అక్కడ తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. 28న నంద్యాల, 29న కర్నూలు, 30న హిందూపురంలో బస్సు యాత్ర బహిరంగ సభలు నిర్వహించనున్నారు సీఎం జగన్. ఇక మధ్యాహ్నం 3 గంటలకు బస్సు యాత్ర షెడ్యూల్ రిలీజ్ చేయనున్నారు వైసీపీ నేతలు. ఇడుపులపాయ నుంచే సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ ను సందర్శించిన తర్వాత బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. పులివెందుల కమలాపురం నియోజకవర్గాల మీదుగా ప్రొద్దుటూరుకు చేరుకోనున్నారు. అక్కడ తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు సీఎం జగన్. 28న నంద్యాల, 29న కర్నూలు, 30న హిందూపురంలో బస్సు యాత్ర బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు బస్సు యాత్ర షెడ్యూల్ రిలీజ్ చేయనున్నారు వైసీపీ నేతలు. ఇక సీఎం జగన్ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ లైవ్ లో అందిస్తారు. హరీష్ చెప్పండి. వరలక్ష్మి, మరికాసేపట్లో అధికారికంగా సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించేటువంటి బస్సు యాత్రకు సంబంధించినటువంటి షెడ్యూల్ ని విడుదల చేయబోతున్నారు పార్టీ సీనియర్ నేతలంతా కూడా. ప్రధానంగా చూసుకుంటే కనుక 27, 28, 29 మూడు రోజులకు సంబంధించినటువంటి షెడ్యూల్ ని విడుదల చేస్తారు. నంద్యాల, కర్నూలు, హిందూపురంలో బస్సు యాత్ర నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లపైన నాయకత్వం దృష్టి సారించింది. ఇప్పటికే నిన్న జరిగినటువంటి రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశంలో కూడా బస్సు యాత్రకు సంబంధించినటువంటి అంశాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా రీజనల్ కోఆర్డినేటర్తో చర్చించారు. ఎన్నికలకు సంబంధించి దాదాపుగా 52 రోజులు సమయం ఉన్నటువంటి నేపథ్యంలో బస్సు యాత్రకు సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చిందన్నటువంటి ఒక నిర్ణయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి కూడా స్వయంగా ప్రకటించారంటే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సమయాన్ని పూర్తిగా ప్రజలతోనే ప్రజల మధ్య ఉండాలన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే బస్సు యాత్రకు సంబంధించినటువంటి అంశాన్ని తెర మీదకు వచ్చిందన్నటువంటి ఒక అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజలతో నిర్వహించేటువంటి సభలు, అదేవిధంగా ఇతర అధికారిక కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొన్నారు. ఇప్పుడు ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చిన తర్వాత ఈ జనాల్లోకి వెళ్ళేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ప్రజలతో నేరుగా ముఖాముఖి నిర్వహించడం కానీ ప్రజల్ని కలవలేదు, క్యాడర్ ని కలవలేదు. నాయకత్వం ద్వితీయ శ్రేణి నాయకత్వం ఏదైతే ఉందో అది కూడా కొంతవరకు అసంతృప్తిగా ఉంది అన్నటువంటి ఒక ప్రచారం ఏదైతే పార్టీ వర్గాల్లో జరుగుతుందో ఇప్పుడు ఆ ప్రచారానికి కూడా చెక్ పెట్టేటువంటి అంశం పార్టీ వర్గాలకి చాలా ఈజీ అవుతుంది. బస్సు యాత్ర ద్వారా ద్వితీయ శ్రేణి నాయకత్వం ఏదైతే ఉందో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని జగన్ నేరుగా కలుస్తారు. అదేవిధంగా తృతీయ శ్రేణికి సంబంధించినటువంటి నాయకత్వం కూడా జగన్ కి దగ్గరయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ లోటుని సిద్ధం సభల ద్వారా ప్రత్యేకంగా డిజైన్ చేసినటువంటి స్టేజ్ ద్వారా జగన్ నేరుగా కార్యకర్తలను వెళ్ళి వాళ్ళతో కరచాలనం చేసి వారికి దగ్గరగా వెళ్ళి మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు బస్సు యాత్ర ద్వారా మరింతగా కూడా గ్రాస్ రూట్ లో, గ్రౌండ్ రూట్ లో పూర్తిగా క్యాడర్ ని, నాయకత్వాన్ని, కార్యకర్తల్ని పూర్తిగా సంతృప్తి పరిచే విధంగా ఉంటుంది. కాబట్టి దీని వలన మరింతగా సీట్లకు సంబంధించినటువంటి విజయం సాధించే సీట్ల పైన ఈ ప్రభావం ఉంటుంది. ఈ ఈ బస్సు యాత్ర ద్వారా ఓటింగ్ ఏదైతే కొంతవరకు అసంతృప్తిగా ఉన్నటువంటి పార్టీలో అసంతృప్తిగా ఉన్నటువంటి క్యాడర్ ఏదైతే ఉందో కొంచెం దూరంగా ఉందన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతుందో ఆ అభిప్రాయాన్ని చెక్ పెట్టే విధంగా జగన్ బస్సు యాత్ర నిర్వహిస్తూ ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేస్తారు. పార్లమెంట్ పరిధిలో ఒక సభ నిర్వహిస్తారు. నియోజకవర్గాన్ని పూర్తిగా చుట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఉదయం కార్యకర్తలు, నాయకులు, తటస్థులతో సీఎం జగన్ మాట్లాడేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సాయంత్రం సభలు నిర్వహిస్తారు. దీని ద్వారా ఏంటంటే దాదాపుగా వారంలో 3 నుంచి 4 రోజుల పాటు బస్సు యాత్ర ఉండేటువంటి అవకాశం కల్పిస్తుంది. ఇంకా పండగలకు సమయంలో కూడా బస్సు యాత్ర నిర్వహించేటువంటి అవకాశం ఉండదు అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతుంది. ప్రధానంగా రంజాను, అదేవిధంగా గుడ్ ఫ్రైడే, ఉగాది వంటి కీలకమైనటువంటి పండుగలు వచ్చే నెలలో, వచ్చే 52 రోజుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయా రోజుల్లో బస్సు యాత్రకు బ్రేక్ ఇస్తారు. ఆ తర్వాత
వారంలో 3 నుంచి 4 రోజుల పాటు బస్ యాత్ర పూర్తిగా కార్యకర్తల మధ్య జరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక శనివారం ఆదివారం వరకు కూడా కొంతవరకు కూడా పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ మీటింగ్స్ కావచ్చు, లేదంటే కనుక ఎన్నికల సన్నద్ధత పైన క్యాడర్ తో సమావేశాలు నిర్వహించేటువంటి ఛాన్స్ ఉంటుంది అన్నటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అదేవిధంగా వచ్చేటువంటి 30 రోజులు అంటే దాదాపుగా 21 నుంచి 25 రోజుల వరకు కూడా బస్ యాత్ర కొనసాగుతుంది. కాబట్టి ఈ 25 రోజులు కూడా పూర్తిగా బస్సు యాత్ర ద్వారా క్యాడర్ ని కలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మిగిలిన గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ లో పూర్తిగా క్యాడర్ ని నాయకత్వాన్ని అదేవిధంగా ఓటింగ్ కి సంబంధించినటువంటి శాతాన్ని పెంచేటువంటి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, భవిష్యత్తులో వచ్చేటువంటి రాజకీయ పరమైనటువంటి విమర్శలు కావచ్చు, ఎత్తులు కావచ్చు, పై ఎత్తులకు ఎలా వేయాలి, వీటన్నిటిపైన కూడా జగన్ ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇక 21 నుంచి 25 రోజుల వరకు కూడా బస్ యాత్ర తర్వాత మరో 25 రోజుల వరకు కూడా గ్యాప్ ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ సమయంలో కూడా నియోజకవర్గాల వారీగా కూడా సీఎం అవసరమైతే మరోసారి ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎక్కడైతే సిద్ధం సభలు నిర్వహించలేదో, ఎక్కడైతే బస్సు యాత్ర వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ ఉంటుందో ఆ నియోజకవర్గాలు కూడా స్వయంగా ముఖ్యమంత్రి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. లేదంటే కనుక ఒక సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశ మందిరానికి ఆ నాయకత్వాన్ని కార్యకర్తలను తీసుకొచ్చి ఆ రోజున వాళ్ళతో మాట్లాడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ముందు బస్ యాత్రకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఖరారు కావడం, మొదటి 3 రోజులకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఖరారు అయిన తర్వాత నిర్వహించేటువంటి సమావేశాలు ఇంటర్నల్ సమావేశాలు కూడా ఉంటాయి, వాటిలో కూడా సీఎం జగన్ బిజీగా ఉంటారు. ఈ 21 రోజులు బస్ యాత్ర తర్వాత జరిగేటువంటి కొంత గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ని పూర్తిగా ఫుల్ఫిల్ చేసే విధంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ఇంకోవైపు ఓట్ బ్యాంక్ సంబంధించినటువంటి అంశాలు, గతంలో ఎక్కడైతే స్వల్ప మెజారిటీతో నియోజకవర్గాలను కోల్పోయారో ఆయా నియోజకవర్గాలపైన ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అక్కడ పూర్తిగా మెజారిటీ తీసుకురావడం ద్వారా దాదాపుగా 175 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ ప్రభావం తీవ్రంగా ఉందన్నటువంటి ఒక అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. వాటిని ఫుల్ఫిల్ చేసే విధంగా, వాటిని టార్గెట్ గా చేసుకుని ఇప్పటికే టార్గెట్ 175 అని చెప్పి జగన్ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో 175 స్థానాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ తో పాటుగా 25 పార్లమెంట్ సీట్లను కూడా పూర్తిగా కైవసం చేసుకోవాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి టార్గెట్ తో వైసీపీ ముందుకు వెళుతుంది. అందుకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా మరి కాసేపట్లో పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు విడుదల చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇలా ఏదైతే 52 రోజులు గ్యాప్ ఏదైతే ఉందో గ్యాప్ ని పూర్తిగా ప్రజల్లోనే ఉండే విధంగా, ప్రజలకు మరింత దగ్గరగా వెళ్లే విధంగా కూడా రూట్ మ్యాప్ ని సిద్ధం చేసుకోబోతున్నారు. ఇప్పటి వరకు అయితే పార్టీకి సంబంధించినందుకు కూడా కార్యకర్తల్లో కొంతవరకు నైరాశ్యత ఉంది, అసంతృప్తి ఉంది. జగన్ జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు కావచ్చు, ఇతరత్ర పర్యటన చేసినప్పుడు కావచ్చు, క్యాడర్ ని కలవలేదు, క్యాడర్ ని స్థానిక నాయకత్వం కూడా పట్టించుకోలేదు. ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో, ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వారు కూడా కార్యకర్తలను నాయకులను నిర్లక్ష్యం చేశారన్నటువంటి ఒక ప్రచారం ఉంది, ఒక అసంతృప్తి కూడా పార్టీ వర్గాలు వ్యక్తమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ బస్సు యాత్ర ద్వారా దాన్ని ఓవర్కమ్ చేయడం, వచ్చే 52 రోజుల పాటు పూర్తిగా కార్యకర్తని టచ్ చేసే విధంగా, కార్యకర్తతో మాట్లాడే విధంగా, ప్రజల్లోనే ఉండే విధంగా పూర్తిగా ప్లాన్ చేసుకోవడం ద్వారా వచ్చేటువంటి ఎన్నికల్ని పోలింగ్ వెళ్ళి ఓట్ బ్యాంక్ ని ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ని పూర్తిగా పార్టీ వైపు మండించేందుకు చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. మరి కాసేపట్లోనే షెడ్యూల్ కూడా విడుదలయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రైట్ హరీష్, థ్యాంక్ యూ.